నేను అనుకోవడము మరి ఈడీ చేసిన విచారణలో ఏమీ దొరకలేదు కాబట్టి మరి ఇప్పుడు సిబిఐని రంగంలోకి దింపుతున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు బీజేపీ వాళ్ళు చూసినట్టయితే మరి వాళ్ళే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఈ స్వాములతోనని మొదట చెప్పిన వ్యక్తులే ఈరోజు వాళ్లకు అన్ని విధాలుగా ఒక వర్టికల్ షీల్డ్గా బీజేపీ పార్టీయే వాళ్ళకు ఏర్పడి ఇప్పటి వరకు ఇచ్చిన నోటీసులను కూడా వాళ్ళు తప్పుదోవ పట్టే విధంగా న్యాయ వ్యవస్థలో ఉన్న టెక్నికాలిటీస్ని యూజ్ చేసుకొని ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క రోజు కూడా మరి ఎటువంటి విచారణకు రాలేదు అనే అంశాన్ని కూడా మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది నిజంగా దొంగతనం చేయకపోయి ఉంటే నిజంగా వాళ్ళకి ఇటు దీంట్లో ఎటువంటి సంబంధం లేకపోయి ఉంటే మళ్ళీ వాళ్ళు విచారణకు ఎందుకు రావట్లేదు ఈ విధంగా న్యాయ వ్యవస్థను కూడా తప్పుదోవ ఎందుకు పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను మేము ఈడీ కానీ సిబిఐ కానీ ఇంకేదో కానీ ఏదో వచ్చినా మేము అన్ని విధాలుగా తయారున్నాం మేము తప్పు చేయనప్పుడు మేము భయపడాల్సిన అవసరం లేదు న్యాయ వ్యవస్థ పైన పూర్తి విశ్వాసం ఉంది మేము న్యాయస్థానాన్ని గౌరవించే వ్యక్తులము కాబట్టి చట్టాన్ని గౌరవించే వ్యక్తులము రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులము కాబట్టి మేము పూర్తిగా రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకే మరి మేము మా తక్షణ కార్యాచరణ ఉండబోతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్న మీకు అందరికీ చెప్పిన విధంగా మేము ఈడీ విచారణపై కూడా మేము ఈరోజు హైకోర్టులో రిట్ దాఖలు చేయడం జరిగింది మరి అది కూడా బహుశా ఎల్లుండి బెంచ్ పైకి వచ్చే అవకాశం ఉంది ఈ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఈరోజు వచ్చిన ఆర్డర్ ఏదైతుందో జడ్జ్మెంటు దాని ఆర్డర్ కాపీ వచ్చినాక మా నెక్స్ట్ కార్యాచరణ అనేది కూడా మేము తప్పకుండా తెలియజేస్తాం మరి ఇవన్నింటినీ కూడా సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ మీరు చూసినట్టయితే వాళ్ళు చెప్పింది చెప్పిన విధంగా బీజేపీ నాయకులు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ రోజు ఆ స్వాములు ఏదైతే చెప్పినారో అదే సీక్వెన్స్లో మరి జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం చాలా ఆలోచించాల్సిన విషయం తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు న్యాయం మా వైపే ఉంది ప్రజల మన్ననలు మా వైపు ఉన్నాయి మేము దేనికి కూడా వెనుకాడేది లేదు దేనికైనా అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను